ఆ పది రూపాయలు వచ్చిన ఆనందం క్షణమే కల్లా అంటే అందరూ అలాగే వేస్తారని ఊహించాడు అలాగే ఓ పదవి రాగానే మనం ఏమనుకుంటాం ఈ పదవిలో మనం శాశ్వతం అనుకుంటాం అదేం కాదు రావడం ఎంత శాశ్వతమో పోవడం అంతే అలా భావించగలిగితే వస్తుంది పోతుంది మన పనేదో మనం చేస్తాం దిగిపోతాం ఇంట్లో కూర్చుంటాం ఏమైంది అప్పగించినప్పుడు మన బాధ్యతతో మనం చేస్తాం లేనప్పుడు ఇంట్లో కూర్చుంటాం అదే జనక మహారాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చాట ఆయన కళ్ళ ముందే ఈ బ్రాహ్మణుడు అనాచారంతో ప్రవర్తించాడు అందుకని వెంటనే జనక మహారాజు నీ రాజ్యాన్ని నా రాజ్యాన్ని నన్ను బహిష్కరిస్తున్నాను వెళ్ళి బ్రాహ్మణుడు పుట్టి ఏం పని నడు రోడ్డు మీద పో నుంచి బహిష్కరిస్తున్నాను వెంటనే ఆయన అడిగేట తప్పకుండానండి మీ రాజ్యం పొలిమేరలు లేమిటో చెప్పండి నేను దాటి వెళ్ళాలిగా అన్నట్టబోయిన ఆశ్చర్యపడి ఈ ప్రశ్న కూడా వేడు మీ రాజ్యం పొలిమేరలు పొలిమేరలేమిటో చెప్పండి మీ రాజ్యం దాటి వెళ్ళమన్నారు కదా ఎక్కడి వరకు మీ రాజ్యమో చెప్పండి దాటి వెళ్ళిపోతాను అనట ఒకసారి ఆలోచనలో పడ్డాడు జనకుడు జనకుడు కాబట్టి మామూలు వాడైతే పోలీసుని పోలి చెతకుడు నుంచేవాడు జన కూడా ఆలోచనలు పడ్డాడు పడి పడి అర్థమైంది మహానుభావ మీరు ఎలా ఎందుకు అన్నారో అర్థమైంది యథా మమత ఇక్కడ వ్యాసుడు చాలా బాగా చెప్పాడండి తెలుగు కవుల కంటే వ్యాసుడు చాలా బాగా చెప్పాడు యథా మమత ధాన్యేషాం ఇతి మన్యే ద్విజోత్తమ యథా మమత ధాన్యషాం ఇతి మన్యే ద్విజోత్తమ ఉష్యతి ఉష్యతం యావదుత్సాహో భుజ్యత యావదుష్యతి ఉష్యం యావదుత్సాహో భుజ్యతాం యావదు యావదుష్యతి అర్థమైంది నాది ఏది లేదు ఏదో రాజును కాబట్టి వర్ణాశ్రమాచార ధర్మాలు కాపాడాలి కాబట్టి నిమిత్త మాత్రంగా ఓ మాట చెప్పాను కానీ మీరు జ్ఞానులు నాకు అర్థమైంది నాది ఏం లేదు యథామమ తధ అన్యేషం ఈ రాజ్యం నాది అనడం ఎంత నిజమో మీదే అనడం కూడా అంతే నిజం ఇది మన్యే ద్వజోత్తమ అందుకని పుష్యతాం యావదు ఉత్సాహం మీకు ఆసక్తి ఉన్నంతకాలం ఇక్కడ ఉండండి భుజ్యతం యావ దుష్యతి ఉన్నంతకాలం ఏవో అనుభవిస్తారో అనుభవించండి దీని మీద నాకెంత హక్కు ఉందో మీకంతే హక్కుంది ఈ శరీరమే నాది కానప్పుడు ఈ రాజ్యం నాది ఎలా అవుతుంది అరజనేవి ఎట్లు చెడు వియకాన వినుము వినిలోన మధనమిది అని వినిలోన ఒకటి ఎందు ఎల్ల విషయమును నాయది అని నాయది అనడి విధము కలది అనడం జీవితంలో ఏ విషయమైనా ధన కనక వాహనాల్లో ఏదైనా సరే ఇవి ఎల్ల చెడు ఎడిని వేయగాన మన కళ్ళ ముందే రావడం పోవడం ఆరోగ్యం కలగడం మళ్ళీ అనారోగ్యం కలగడం ఆనందం కలగడం దుఃఖం కలగడం దైన్యం కలగడం మహత్తు కలగడం అన్నీ చూస్తూనే ఉన్నాం బలం కలగడం దుర్బలు అవ్వడం సౌందర్యం కలగడం వల్ల వికారమైపోవడం అన్నీ అన్ని ఉన్నాం ఇవి ఏవి మిగిలేవు కావు కాబట్టి ఏది మనదే అని భావించకూడదు అని మనం అర్థం చేసుకోవాలి నా మామా ఇది శాశ్వతం అని అర్థం చేసుకుందాం జనక మహారాజు విప్లతో చేసినటువంటి సంవాదం